चेयरमैन केआरएस पार्टी नायक कार्यकर्ता को अंदर की मुझे ना ओक नमस्कार तपार निर्देश व्यवसाय रही राज्य प्रपंच वर्षाकाल विस्तारे अमुकने जीवित गए अभी आ विस्तार पड़े व्यवसाय साग विस्तीर्ण मुख्य पंदी एपड़े बोर बावल मिशीन वो अपड़ी व्यवसाय विस्तीर्ण पेरगूम भूगर्भ जल मतम तग्पू जगह मन अंदर आ सदर्भ मरी आना व्यवसाय भूमि लगम व्यवसाय भूमि से सगम भूमि पशु मेत रूप उद्योग बीजेपी प्रभुत्म मुखा की उद्योग ఇయన నల్లదాన ఎంత తీసుకొస్తానని చెప్పినా ప్రభుత్వం ఒక పైసా కూడా తీసుకురాలి. ఇయన వ్యాపార రంగం ఎంత బ్రహ్మాండంగా పంటలు పండించి దేశానికి అన్నం పెడుతున్న తెలంగాణ అనుకున్న పేరుస్తే తట్టుకోలేని పరిస్థితిలో బీజేపీ నాయకులు ఉన్నారు. ఇలాంటి దుర్మార్గమైన బీజేపీ పార్టీకి మనందరం కూడా బుద్ధి చెప్పాలి. సంఘటిత రైతులు గాని అందరం అమేజన్ చేయాలి. పార్టీల గట్టిన అందరం కలిసి రావాలి. కేంద్ర ప్రభుత్వం రాబోయే రోజులు కేంద్రంలో మరి రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం గులాబీ దళం जेस विधा मन अंदर कक्रमाले गत मैं पीवी नरसिंहराव ग प्रवेश प्रयत्न का बट्टी मल्ली देशा सक्रमाली पेद बड़क बलग वर्ग कोसमें संक्षेम पालन आपदा अंदे विधा अन्नी वनर चेयकं मरी व्यापार विधा बड़ा व्यापार तुमका बीजेपी प्रभुत्वा बुद्धि चपाल मुख्यमंत्री प्रयाण मनंदर सर संपूर्ण मदतु इंत प्रजाप्रति रैत संघ धन्यवाद जय तेलंगाण जय तेलंगाण केसीआर गायकत्व केसीआर गायकत्व केटीआर गायकत्व जय टीआरएस मरी अट्ठे सदर्भ मन मुख्यमंत्री गारू सदेश उपाधि हामी पद भागा रैतल को कटाई अंतरू आदेश बहुत यह राष्ट्र ईद शात मे रूप कलर एर्पट्ठे मुख्य मंडल में चूस्ते मैंने डेबई कलर एर्पट आखना चूस्ते मरी भुवनगर मंडल में कहीं रोड कलर मर मरी मदे मदट मदानी कस दूरम नूट याब मंदिर रैतलते कलर एर्पट्ठो जारी चेसारो दाँ विड्रा चुस्काली।
ఖర్చుపెట్టినటువంటి అది కూడా రైతుల హల్లాలు ఏర్పాటు చేసుకొని వర్షం వచ్చినప్పుడు ఆరబోసుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి హల్లాల మీద ఖర్చు పెట్టినటువంటి డబ్బుని వాపసు పంపమని కేంద్రం మరి రాష్ట్రానికి లేఖ రాయడం చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. నరేంద్ర మోడీ గారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఏది ఏమైనా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు కేసీఆర్ గారిని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలి, ఈ రాష్ట్రంలో రాష్ట్రాన్ని ఏ విధంగా ఇబ్బందుల పాలు చేయాలని చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగమే ఈ యొక్క కార్యక్రమం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రాష్ట్రంలో ఏదో విధంగా తన గవర్నమెంట్ను తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, అది సాగేది కాదు. కేసీఆర్ ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలే ముఖ్యంగా ఈనాడు తెలంగాణలో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీని కాపాడుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. భారతదేశంలో ఈ స్కీములను చూసి అన్ని రాష్ట్రాల్లో కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారు, అన్ని రాష్ట్రాల్లో కేసీఆర్ నాయకత్వం కావాలని కోరుకుంటున్నారు. అటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారు చేసేది ఏముందని సందర్భంగా అడుగుతా ఉన్నా. నరేంద్ర మోడీ గారికి భయం పట్టుకుంది. భారతదేశంలో ఏ ప్రతిపక్ష నాయకుడు కూడా ఇలా మాట్లాడలేని పరిస్థితి తీసుకొచ్చారు. వాళ్ళ నోళ్ళు నొక్కారు, రకరకాలుగా ఈడీ దాడులు, అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేసి ఎవరిని కూడా మాట్లాడకుండా చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగమే ఇవాళ ఈ రాష్ట్రంలో కూడా అనేక మంది నాయకుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, ఈడీ కేసులు పెడతా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈడీకి భయపడటం కాదు, మరి అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చేస్తున్నటువంటి దాడులకు కూడా మరి బీఆర్ఎస్ పార్టీ భయపడదు, కేసీఆర్ అంతకంటే భయపడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ ప్రభుత్వం ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వాన్ని గద్దెస్తే తప్ప భారతదేశం బాగుపడదు. ముఖ్యంగా అంబేడ్కర్ ఆనాడే చెప్పాడు, ఈ పార్టీ ముఖ్యంగా బీజేపీ పార్టీ అనేటువంటిది దీని ముందుకు రానియొద్దని ఏనాడో చెప్పిన విషయాన్ని కూడా సందర్భంగా దళితులకు, పేద వర్గాలకు, అట్టడుగు వర్గాలకు వ్యతిరేకమైనటువంటి పార్టీ బీజేపీ పార్టీ అని ఈ సందర్భంగా రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, ఉచిత కరెంటు కానీ, దళిత బంధు కానీ, అదేవిధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏ రాష్ట్రంలో లేవు, ఒక్క తెలంగాణలో తప్ప.